Hi friends, this recipe is tasty and healthy recipe. I will show you how to make this recipe. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నానండి ఈ జీడిపప్పుని మనం నేతిలో వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటదన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగని చెప్పేసి బాగా మాడనకూడదండి లైట్ గా కలర్ వస్తే సరిపోతుందన్నమాట అంతేనండి ఈ విధంగా కలర్ వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం వేయించిన జీడిపప్పు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి బెల్లం తీసుకుందాం తురుము పెట్టుకున్నానండి ఒక కప్పు జీడిపప్పు కొచ్చేసి మనకి ఒక కప్పు బెల్లం పడుతుంది ఇందులోకి కొద్దిగంత వాటర్ పోసుకుందాం ఈ విధంగా పాకం వచ్చే వరకు తిప్పుకోవాలండి ఈ పాకం అనేది మనకి అరిసెల పాకం కన్నా కాస్తంత ముదురుగా ఉండాలన్నమాట ఇందులోకి యాలకుల పొడి అండి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందామండి ఒక ప్లేట్ లో వాటర్ పోసుకున్నాను చూసారు కదండి పాకం మనకి ఇలాగా ఉండలా రావాలన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయిందండి పాకం ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాం జీడిపప్పు వేసుకొని ఫాస్ట్ గా మనం ఈ విధంగా కలిపేసుకోవాలండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి ఫాస్ట్ గా మనం ప్లేట్ లో వేసేసుకోవాలండి లేకపోతే గట్టిపడిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని అచ్చులాగా ఇలా చేసుకోవాలండి నెయ్యి అప్లై చేసి చేస్తే మనకి అచ్చు అనేది చక్కగా వచ్చేస్తదన్నమాట అంతేనండి ఎంతో సింపుల్ గా కాజు చిక్కీ అనేది మనకి రెడీ అయిపోయింది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ గాని ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి